शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे ॐ श्रीगङ्गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यों नमः मुदि अन्दरकी ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఈ సంవత్సరంలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది వాళ్ళ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి రాజపూజ్యం ఎలా ఉంది అవమానం ఎలా ఉంది మనం ప్రతి ఒక్క రాశి గురించి మనం తెలుసుకుందాం మీ జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటే మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైము మీరు ఎక్కడ పుట్టారో అని తెలుసు చెప్తే మేము తప్పకుండా మీకు జాతకం చేసి ఇవ్వగలమండి మీరు వ్యక్తిగతంగా జాతకం చూపించుకో తెలుసుకుంటే మేము తగిన సూచనలు సలహాలు తప్పకుండా ఇవ్వగలం మీకు ఇప్పుడు మనం రాశి ఫలితాల గురించి తెలుసుకుంటున్నాం అండి ఈ రాశి ఫలితాలు అనేవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఆధారపడి ఉంటాయి మీ వ్యక్తిగత జాతకాలు లగ్నం మీద జరుగుతున్న దశల మీద చంద్రాతు ఎలా ఉంది దాని మీద తర్వాత అంశచక్రం మీద వాటి ఆధారంగా మనం మీ యొక్క వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవచ్చు మీ మీ వ్యక్తిగత జాతకాలు మాదే ద్వారా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద నంబర్కి మీరు ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు మేము సూచిస్తామండి సంపూర్ణంగా చూసి చక్కటి పరిష్కార మార్గాలు దాన్ని ఎలా చేయాలో అనేది మేము సూచిస్తాం లేదా మీ మీ ఊళ్ళలో ఉన్నటువంటి పండితులను కలిసిన చక్కటి పరిష్కార మార్గాలు వాళ్ళు సూచిస్తారు మనం ముందుగా మేషరాశి గురించి ప్లవనామ సంవత్సరంలో ఫలితాలు తెలుసుకోబోతున్నాం మనకి ఈ మేషరాశిలో అశ్వని భరణి కృతిగా నక్షత్రాలు వస్తాయి అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిగా ఒకటో పాదం ఈ మేషరాశి కింద వస్తాయి మేషరాశి వాళ్ళకి ఆదాయ ఎనిమిది వ్యయం పద్నాలుగు అండి కాజి పుయ్యం పద్నాలుగు అవమానం మూడు ఇప్పుడు మనం ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందామండి ఈ మేషరాశిలో రవి బుధులు ఏప్రిల్ మే నెలలో ఉండడం వలన చక్కటి ముఖవర్చస్సు తెలివితేటలు ధైర్యం బ్రహ్మాండంగా ఉంటాయి వీళ్ళ యొక్క పిల్లల యొక్క పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది చాలా ఆరోగ్యంగా తెలివిగా ఆనందంగా బ్రహ్మాండంగా ఉండడానికి చాలా అవకాశాలున్నాయి ఈ బుధాదు యోగం ఈ మేషరాశి వాళ్ళకి అద్భుతమైన యోగాలు కలిగిస్తాడు అలాగే ద్వితీయ స్థానంలో రాహు వలన కుటుంబంలో కొంచెం ఇబ్బంది ఆర్థిక పరిస్థితులు కొంచెం బాగుండకపోవడం కుటుంబ కలహాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే రాహు ద్వితీయ రాహు అంత మంచివాడు కాదు అలాగే బుధాది ఉచయోగం మిథున రాశిలో తృతీయ స్థానంలో ఉండడం వలన అంటే మేలోనే మే నెలలోనే ఉండడం వలన వాళ్ళకి దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి అలాగే మీ బంధుమిత్రులను కలవడానికి అవకాశాలు ఉన్నాయి ప్రతి పనులందు సక్సెస్ అనేది మీకు చాలా ఉంటుంది అద్భుతమైన యోగం ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు మీ రాశి మేషరాశి వాళ్ళకి చతుర్థభావం అనే శని చూస్తున్నాడు ఆ శని చూడడం వలన చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటే అంత మంచి మంచిది కాదు శని దృష్టి కర్కాటక రాశికి అంత మంచిది కాదు అంటే దీనివల్ల మీ విద్యార్థులకి చాలా కష్టపడి చదవాల్సి వస్తుంది వాళ్ళు ఉన్నతమైన విద్య రావడానికి చాలా చాలా కష్టపడాలి చాలా కష్టపడితే కానీ వాళ్ళు విద్యార్థులు ఒత్తిడి కాలేరు అట్లాగే ఈ రాశి తల్లి తల్లికి కూడా ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీరు చాలా జాగ్రత్తగా ఆవిడ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీరు ఆభరణాలు కొనుగోలు చేయడంలో కానీ వస్తు వాహనాలు కొనుగోలు చేయడంలో కానీ భూములు స్థిర చలాసులు కొనుగోలు చేయడంలో చాలా చాలా శ్రద్ధ జాగ్రత్త వహించాలి ఎందుకంటే శని దృష్టి మిమ్మల్ని అంత ఇబ్బంది మంచిగా కొనుక్కోవడానికి అవకాశం ఇవ్వడు కానీ మీరు జాగ్రత్త వహిస్తే తప్పకుండా మీరు చేసుకోగలరు అట్లాగే ఈ రాశి వాళ్ళకండి కర్కాటక రాశి జలరాశి కాబట్టి శని కూడా దృష్టి ఉంది కాబట్టి మీ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా జలగండం ఉంది అంటే నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి పరిస్థితులైనా అజాగ్రత్త వహించకూడదు అట్లాగే వాహనాల వలన మీకు దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉంది కాబట్టి పూర్తభావం అంతగా బాగుంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అట్లాగే పంచమ స్థానం రవి బుధులు కూడా బుధాదుత్యోగం రాకపోతుంది అంటే జూలై నెల ప్రాంతంలో జులై ఆగస్టులో రవి కూడా సింహరాశిలోకి వస్తున్నారు మీ మేషరాశి వాళ్ళకి బుధాదుత్యోగం వలన చక్కటి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి అంటే సంతానం లేని వాళ్ళకి పుత్ర సంతానం చాలా బాగుంది అలాగే మీ మీ పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా హ్యాపీగా బ్రహ్మాండంగా చదువుకోవడానికి వాళ్ళు మంచిగా ఉన్నతి పొందడానికి ఉద్యోగ అవకాశాలు పొందడానికి వాళ్ళు మిమ్మల్ని చూడడానికి కూడా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ పంచమ స్థానము కింద జన్మ యొక్క మంచి స్థానం అంటారు పుణ్య స్థానం అంటాం కాబట్టి ఈ పుత్రస్థానం అనేది మీకు చాలా చాలా బాగుంది పూజలు కూడా చేసుకుంటారు అద్భుతంగా మీకు రాణిస్తుంది అలాగే భావం ఆరో భావాన్ని ఈ సంవత్సరం మొత్తం కూడా బుధుడి యొక్క ప్రభావం ఉంటుంది సో మీకు రుణాలు చేయడానికి చాలా అవకాశం ఉంటుంది శత్రువుల బాధ ఉన్నప్పటికీ మీరు దాన్ని అధిగమిస్తారు ఎందుకంటే దాని యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది మీ మీద కానీ మీకు గత రుణ భారంతో పాటు రుణ రోగం కొద్దిపాటి అనారోగ్యం కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి సంవత్సరం మొత్తం మీద కాదు గురుబలం మీకు చాలా చాలా బాగుంది కాబట్టి రోగము రుణము తర్వాత ఈ వ్యవహారాలన్నీ కూడా కొద్ది జాగ్రత్తలు వహించాలి అంతే తప్ప మీకు ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఇంకా సప్తమ భావానికి ఈ మొత్తం సంవత్సరంలో కూడా సప్తమ భావాన్ని శని దృష్టి ఉంది శని దృష్టి వలన భార్యాభర్తల మధ్య విషయంలో కొద్ది సఖ్యత లోపించడం కానీ లేదా మనస్పర్ధలు అప్పుడప్పుడు రావడం కానీ కోపతాపాలు కానీ చిరాకులు చికాకులు ఉండడం కానీ జరుగుతుంది కాబట్టి కేవలం ఏంటి సప్తభావాన్ని శని చూడడం వల్ల సప్తమ భావాన్ని మీ ఏడో భావాన్ని శని చూడడం వల్ల మీకు ఇబ్బందులు ఈ సంవత్సరం మొత్తం కొద్ది కొద్దిగా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కూడా మధ్య మధ్యలో మనస్పర్ధలు వస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఎక్కువగా నూతన వ్యాపారాలు చేయడానికి వ్యాపారాలు చేయడానికి బిజినెసెస్ నూతన బిజినెసెస్ చేయడానికి అంత అనుకూలంగా ఈ సంవత్సరం మీకు రాశివాడికి లేదు అలాగే అష్టమధంలో ఈ రాశి ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు కేతు ఉన్నాడు ఈ కేతు అంత మంచివాడు కాదు మీకు ఎందుకంటే అష్టమభావంలో ఉండడం అంత మంచిది మంచిదేమీ కాదు అంటే అనారోగ్య సమస్యలు రావడానికి ఈ సంవత్సరం మొత్తంలో అప్పుడప్పుడు మాత్రమే మీకు రావడానికి ఉన్నాయి దానివల్ల మీరు ఇబ్బంది పడవలసిన పని లేదు కానీ ఆరోగ్య విషయంలో ఎటువంటి శ్ర అశ్రద్ధ చూపించకండి ఎందుకంటే మీరు ఎదురు వాళ్ళ యొక్క ఆరోగ్యము వాళ్ళ పరిరక్షణ వాళ్ళు ఎలా ఉంటారో చూడడమే తప్ప కొంచెం మీ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకుంటే ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది ఇంకా భాగ్యస్థానం భాగ్యస్థానం మీరు చూసుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే భాగ్యాధిపతి ఏప్రిల్ ఆరు నుంచి లాభస్థానంలో ఉన్నాడు అద్భుతం మీరు చాలా అద్భుతమైన అద్భుతాలు సృష్టించబోతున్నారు సినీ ఫీల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా కళాకారులకి సంగీత సాహిత్యంలో ఉన్న వాళ్ళకి సింగర్స్కి అద్భుతంగా ఈ సంవత్సరం మొత్తం కూడా వాళ్ళకి చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే మీరు భయపడాల్సిన పని లేదు నూతన అవకాశాలు వస్తాయి యాక్టింగ్లో కానీ వీటిలో మంచి నూతన అవకాశాలు మీకు తప్పకుండా రాబోతున్నాయి ఎందుకంటే గురుడు లాభస్థానంలో ఉండడం వలన చాలా చాలా విశేషమైన యోగం ఈ యోగ గారు భాగ్యాధిపతి నైన్త్ భా నైన్త్ భాగ్యాధిపతి దశ లాభస్థానంలో ఉండడం వలన పట్టిందల బంగారం ఉంటారు చూసారా అట్లాగా మీకు అంటే ఈ రాశి వాళ్ళు మందికి ఉంటారు కాబట్టి మీ మీ జాతకాన్ని బట్టి ఉంటుంది చాలా అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి అలాగే సినిమా కళాకారులు కాకుండా వీళ్ళు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉన్నతమైన పదవులు రావడానికి విజయం సాధించడానికి గౌ సంఘంలో గౌరవం పెరగడానికి జనాల ఆకర్షణ మీకు బాగా ఎక్కువగా ఉంటుంది చాలా బాగుంటుంది మీ వాక్కు వినాలనే దృక్పథం చాలా బాగుంటుంది జనాకర్షణ మీకు జనాకర్షణ చాలా బాగుంటుంది మీరు సంఘంలో గౌరవం కూడా చాలా బాగుంటుంది అట్లాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బిజినెస్ ఫీల్డ్ వాళ్ళకి చాలా అనేక రంగాల్లో వ్యాపారస్తులకి చాలా చాలా బాగుంటుంది అందరూ లాభాలు గడిస్తారు ఆనందదాయకంగా చాలా బాగుంటారు ముఖ్యంగా ఈ రాశిలో కొంతమంది దూరం కొంతమంది అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది అవకాశాలు ఏముంటాయంటే దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఉన్నత విద్య అభ్యసించడానికి విద్యార్థులకి చక్కటి అవకాశం ఉంది మీకు ఎందుకంటే భాగ్యస్థానాలు అయితే చాలా చాలా బాగున్నాడు మీరు కష్టపడి చదివితే విద్యార్థులు విద్యార్థుల గురించి చెప్తున్నాను కష్టపడి చదివితే మీరు విజయం మీదే దూర ప్రాంత ప్రయాణాలు చేసి ఫారిన్ కంట్రీస్లో ఒకవేళ వెళ్ళి వెళ్ళదలుచుకుంటే అక్కడ పరిస్థితులు కూడా అనుకూలించి మిమ్మల్ని ఆదరించి గౌరవిస్తారు మీకు చక్కటి విద్య కూడా రావడానికి చాలా అవకాశం ఉంది ఈ సంవత్సరం మొత్తం మీద అలాగే ఈ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ చాలామంది బిజినెస్ పీపుల్ కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి మీరు ఎందుకంటే దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే తీర్థయాత్రలు చేస్తారు తర్వాత దైవ దర్శనాలు చేసుకుంటారు విద్యా వివాహ శుభకార్యాలు మీరు వివాహ శుభకార్యాలు ఖచ్చితంగా ఆగస్టు నెలలో మీరు చేయబోతున్నారు ఎందుకంటే ఆగస్టు నెలలో రవి బుదులు బాగున్నారు రవి బుద్ధులు బాగున్నారు అలాగే ఆగస్టులో కన్యా రాశిలో కూడా బుధుడు సుఖులు ఉన్నారు కాబట్టి పెళ్లి కాని వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది అని ఈ రాశి వాళ్ళకి చాలా అవకాశాలు ఎక్కువ ఎక్కువ చాలా బాగున్నాయి అంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి పీఠాధిపతులు కలవడం అలాగే గురుసేవ చేసుకోవడం తల్లిదండ్రుల సేవ చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుందండి ముఖ్యంగా మీరు బంగారం కొనుగోలు చేస్తారు అలాగే షేర్స్లో కూడా పెట్టుబడి పెడితే మీ స్టే షేర్స్ అండ్ స్టాక్స్ ఉంటాయి కదా వాటిల్లో కొంచెం ఇన్వెస్ట్ చేసుకున్న వాటి ఫలితాలు చాలా చాలా బాగుంటాయి మీరు ఎటువంటి ఇబ్బంది పవలసిన అవసరం లేదు భాగ్యస్థానం బాగుంది కాబట్టి దైవ దర్శనాలు మీరు చేసుకుంటారు దేవుడి యొక్క కృప ఆ దయ దేవుడి యొక్క మీకు ఇది దయ మీ బ్లెస్సింగ్స్ మీకు చాలా చాలా ఉంటాయి ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా మీరు రాణిస్తారు ముఖ్యంగా బిజినెస్ ఫీల్డ్ వాళ్ళకి బాగా కలిసి రావడానికి చాలా చాలా అవకాశం ఉంది ముఖ్యంగా సినీ రంగం వాళ్ళకి టీవీ రంగం వాళ్ళకి అలాగే కోల్ ఫీల్డ్ ప్రొడక్షన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇంకా దశమ స్థానం సంవత్సరం మొత్తం మీద మీ దశమ స్థానంలో శని ఉన్నాడు అంటే ఈ శని మీకు లెవెన్త్ హౌస్ లాడ్ అండ్ టెన్త్ హౌస్ సిలాడ్ పాపి అంటే మీ మంచి మంచివాడు కాదు అంటే మీ దశమస్థానంలో శని ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు రీత్యా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కానీ లేదా ప్రైవేట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఉంటాయి మీకు కాబట్టి మీరు దానివల్ల ఇబ్బంది పడకండి మీరు చేస్తున్న పనిలో ఖచ్చితంగా దీక్షతోటి అకౌంట్ దీక్షతోటి శ్రద్ధగా మీ జా మీరు చేసుకుంటూ పోతే మిమ్మల్ని ఆటోమేటిక్గా మీరు చాలా అభివృద్ధి పదంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి శని మీకు ఇబ్బంది కలిగిస్తాడు అంటే త్వర త్వరగా మీకు ప్రమోషన్స్ రావడం అటువంటి ఇవ్వడు మీకు ఏమైనా డబ్బులు రావాల్సి వచ్చినా అడ్డుపడడం లేకపోతే మీకు ఏదైనా అదే విధాలుగా నచ్చని ప్లేసులకి ట్రాన్స్ఫర్ అవ్వడం కొన్ని విధాలుగా బాగుంటుంది రాజకీయ నాయకులు కూడా కొంచెం ఇబ్బంది కలగడం వాళ్ళకి అంత బాగుండదు సో ఈ రాశి మేషరాశి వాళ్ళకి బిజినెస్ పీపుల్ అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ప్రైవేట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా జాగ్రత్తగా మీ ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా గడపడానికి ప్రయత్నించండి శని కొంచెం ఇబ్బంది పెడతాడు ఇస్తాడు కానీ లేట్ చేస్తాడు అంతే అలాగే నూతన అవకాశాలు ఈ రాశి వాళ్ళకి చాలా ఉన్నాయండి ఖచ్చితంగా శని వలన కాకుండా మిగతా గ్రహాల యొక్క ప్రభావం వలన కూడా మీకు ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి అలాగే వీళ్ళు సివిల్ సర్వీసెస్ రాసేవాళ్ళు కానీ గవర్నమెంట్ గ్రూప్ వన్స్ గ్రూప్స్ రాసేవాళ్ళు కూడా చాలా అవకాశాలు మంచి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సంవత్సరం మాత్రమే శని ఒకడే మనల్ని ఇబ్బంది పెట్టడు వీలైన గ్రహాలు యొక్క దృష్టిలో కూడా మనకి ప్రభావం ఉంది సో ఎటువంటి భయపడాల్సిన పని లేదు ఇంకా లాభస్థానం అండి లాభస్థానంలో మనకి గురుడున్నాడు అంటే మీకు అత్యంత యోగకారకుడు అన్న గురుడు అద్భుతమైన యోగకారకుడు అంటే కుంభరాశిలో మీరు మేషరాశి వాళ్ళకి కుంభరాశిలో గురుస్ గురుడు ఉండడం వలన ఏప్రిల్ సిక్స్త్ నుంచి వస్తున్నాడు ఉండడం వలన మీకు ఏ పని చేసినా కూడా కార్య కార్యంలో జయం కలుగుతుంది మీ విద్యార్థులకి సక్సెస్ వస్తారు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి ఖచ్చితంగా విజయం లభిస్తుంది ప్రతి వాళ్ళకి బిజినెస్ పీపుల్ వాళ్ళకి కానీ ఎట్టి అన్ని అన్ని రంగాల్లో సైంటిస్టులు కానీ కోల్ ఫీల్డ్లో ఉన్న కోల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కెమికల్స్ రంగంలో ఉన్నకి సిమెంట్ రంగంలో అన్ని రకాల వాళ్ళకి కూడా వృత్తి వ్యాపారాల్లో ఖచ్చితంగా డెఫినెట్గా మీకు మంచి జరుగుతుంది లాభాలు గడిస్తారు మేమే రా జాతకాల ప్రకారం ఆధారంగా మీకు రావాల్సిన డబ్బు మీ చేతికి అంది మీరు చక్కగా సుఖంగా సంతోషంగా హ్యాపీగా బ్రహ్మాండంగా ఉండేటట్టు మీ గురుడు చేస్తాడు అలాగే గురు దృష్టి దృతీయ స్థానం కూడా ఉండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాల్లో కూడా మీకు ఆనందం కలిగేటి చేస్తాడు అంటే మీ చేయడమే కాకుండా మీ తమ్ముడిని సిస్టర్స్ దురదర్శన సిస్టర్స్ని కూడా వాళ్ళని కూడా మంచి మార్గంలో ఉండేట్టుగా గురుడు చేస్తాడు ఖచ్చితంగా సో లాభస్థాన గురుడు చాలా యోగాకారకుడు దశ భాగ్యస్థానము చాలా బాగుంది దశమస్థానం గుడ్ లాభస్థానం టెరిఫిక్ సో మీకు ఈ మూడు బాగుండడం వల్ల మీ జాతకంలో పట్టు వచ్చి ఆనందంగా ఉంటారు మీ సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా ఉండి ప్రతి పనిలను సక్సెస్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది చాలా తెలివైన వారు ఎదుటి వాళ్ళకి పెట్టాలనే తాపత్రయం ఉంటుంది జనాకర్షణ జనులకి మనం పెట్టాలనే తాపత్రయము వాళ్ళకి చూ బాగుంటేనే మీరు బాగుండాలనే మీరు బాగుంటే తృప్తి ఉంటుంది సో ఈ సంవత్సరం మొత్తంలో వ్యయస్థానంలో కూడా పద కూడా లాభస్థానంలో ఉండడం వల్ల మంచి మంచి వాటికి మీరు ఖర్చులు చేస్తారు అంటే దూర ప్రాంత ప్రయాణాలు తీర్థయాత్రలు ఫారిన్ కంట్రీస్కు దూర సంఘంలో ప్రయాణాలకి వాటికి తర్వాత తీర్థయాత్రలకి వాటికి మంచి మంచి వాటికి ఖర్చు చేస్తారు మీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించండి తర్వాత డిసెంబర్ ఐదు నుంచి సంవత్సరాది వరకు కాలసర్ప దోషం మళ్ళీ వస్తుంది అంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో మనం చూసాం అలాగే మళ్ళీ వస్తుంది సో మీరు ఖచ్చితంగా డిసెంబర్ ఐదు నుంచి నెక్స్ట్ ఇయర్ సంవత్సరాల వరకు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు అనారోగ్యం మీన్ శ్రద్ధ వహించకుండా ఉండకండి అంటే మీ ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్తగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం బాగా కలిసి వస్తుంది మీకు ఎటువంటి ఇబ్బంది పడదు అవసరం లేదు చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు జనాలకి గైడెన్స్ కూడా ఇస్తారు మీ యొక్క ఇది ఏంటి సలహాలు తీసుకుని జనాలు బాగుపడతారు కూడా ముఖ్యంగా మీరు పూజించాల్సిన దేవుడు సూర్య భగవానుడు సుబ్రహ్మణ్యుడు అండి ఖచ్చితంగా వీళ్ళిద్దరిని పూజిస్తే మీరు చాలా చాలా అభివృద్ధిలో కొంటూ వస్తారు ఇంకో విషయం ఏంటంటే డిసెంబర్ నెలలో మీకు కళాసర్పదోషం వస్తుంది కాబట్టి రాహుకేదులు పూజ చేయించుకోవడం శివపార్వతుల కళ్యాణం చేయించుకోవడం మాత్రం మర్చిపోకండి డిసెంబర్ జనవరి నెక్స్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి మార్చిలో అంటే ఏప్రిల్ కూడా వా వాటిలో మీరు ఎందుకంటే కళాసర్పదోషం ఉంటారు ముఖ్యంగా ఆరోగ్య విషయం గురించి చెప్తున్నాను కాబట్టి శ్రీశైలంలో మీరు వెళ్ళలేకపోయినా శ్రీశైలంలో మీరు భ్రమరాంభ అమ్మి వారి మీ హోమం చేయించుకున్న వాళ్ళకి చే పూ చేయించుకున్నా పూజ చేయించుకున్న ఆరాధన చేయించుకున్నా శివుడి యొక్క అభిషేకం చేయించుకున్నా చాలా బాగుంటుంది అలాగే కాళహస్తిలో కూడా కాళహస్తిలో కూడా రాహుకేతుల పూజ మనం వెళ్ళలేకపోయినా కూడా దగ్గరలో మీ మీ ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళని మీ సంప్రదించినా ఖచ్చితంగా పూజ చేస్తారు ముఖ్యంగా ఒకటే ఒకటి చేయడం ఏంటంటే నవగ్రహాలకి తొమ్మిది ప తొమ్మిది గ్రహాలకి శుభ్రంగా పూజ చేయించుకుంటే అన్ని గ్రహాలు మీకు కలిసి వస్తాయండి ఏ ఇబ్బంది ఉండదు ముఖ్యంగా రాహుకేతుల వల్ల మీకు ఇబ్బంది ఉంటుంది అంతే తప్ప మీరు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా గా లైఫ్ లో చాలా మంచి పొజిషన్ కి వచ్చి తీరుతారు ఇలాంటి మరిన్ని సరికొ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి